అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు మాట్లాడే నాగలి. మాట్లాడే నాగలిని రచించినటువంటి కవి పోన్కన్నం వర్కే గారు. ఈయన ఈ పాఠ్యాంశాన్ని ఎందుకు రచించారంటే, ఒక జంతువుకి ఒక మనిషి మధ్య ఉండేటువంటి ప్రేమాభిమాన ప్రేమాప్యాయత, ఒక జంతువు ఒక మనిషిపై ఎలాంటి ప్రేమ చూపిస్తుంది, అలాగే ఒక మనిషి ఒక జంతువుపై ఎలా ప్రేమ చూపించాలి అనేటువంటి గొప్ప అంశాన్ని అందజేశారు ఈ పాఠ్యాంశంలో. ఈ పాఠ్యాంశంలో ఓసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రైతు, ఆయనకి కన్నన్ అనేటువంటి ఆవు ఉండేది. అది ఒక జంతువే, కానీ దానికి ఎంత ప్రేమ అంటే ఓసెఫ్ గారు ఎంత ప్రేమగా చూసుకున్నారంటే, ఒక్క చిన్న దెబ్బ కూడా తాకనివ్వకుండా తెల్లవారి లేస్తే అది తిన్నాకనే ఇతను కడుపు నింపుకునేటంత చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. నన్ను పొలానికి తీసుకెళ్లేవాడు, పొలం దున్నిపించేవాడు, అదాగకుండా కూడా పై చేసేది. అప్పటికి ఓయ్ ఆగు అని ఆపి తను పాన్ వేసుకొని మళ్ళీ పదా అని ఓసెఫ్ గారు అన్నాకనే కన్నన్ ముందుకు నడిచేది. ఇలా కన్నన్కి ఓసెఫ్కి రోజు రోజుకి రోజు రోజుకి చాలా ప్రేమ పెరిగింది. కన్నన్ అనేటువంటి ఎద్దుకి దానికి అస్సలు ఇట్లా ఏంటంటే ఫ్రెష్అప్ కావడం ఇష్టం. అంటే మనం కడుగుతాం కదా శరీరాన్ని, దానికి అలా నచ్చదు, కానీ ఓసెఫ్ పైన ప్రేమతోని సరేనని ఊరుకుంటుంది. ఓసెఫ్ అంటే కన్నన్కి చాలా ఇష్టం. అది ఏది చెప్తే అది, ఇటు వెళ్ళు అంటే వెళ్తుంది, అటు ఆగు అంటే ఆగుతుంది, వెళ్ళొద్దు అంటే వెళ్ళదు, ఉండాలి అంటే అక్కడే ఉంటుంది. ఇలా ఓసెఫ్కి కన్నన్పై చాలా ప్రేమ, దయ, కరుణ అన్నీ. ఒక జంతువుకి ఒక మనిషికి ఇంతగానో ఉంటుందా అని ఎద్దు పిచ్చోడు అని ఊరందరూ కూడా ఓసెఫ్ గారిని పిలిచేటండి. ఈ ఎత్తు అంటే వీడికి ఎందుకు ఇంత పిచ్చి అనేటువంటి ఒక భావన. కానీ దానికి ఒక్క రోజు కూడా ఒక కష్టం రాకుండా చాలా జాగ్రత్తగా ఎలాంటి లోటు లేకుండా కన్నన్ని ఓసెఫ్ గారు చాలా జాగ్రత్తగా పెంచారు. ఇలా పెంచుతూ 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 ఉన్నారు, కాలం గడుస్తూనే ఉంది. ఒకరోజు ఏమవుతుంది అని అంటే, కన్నన్ పొలాల్లో తిరిగి ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే హే కన్నన్ అని కేకేసేవాడు ఓసెఫ్. అంటే ఇట్లా వాళ్ళ ఇంటి వాకిట్కి వెళ్ళగానే ఇప్పుడు కన్నన్ అక్కడే ఉంటుంది కదా, ఓసెఫ్ కన్నన్ అని పిలవగానే వచ్చి మొత్తం కూడా తన ఓసెఫ్ చేతుల యొక్క చెమటనంతా నాకే దానికి చాలా రుచి ఇష్టమయ్యేది. అంటే అబ్బ, నా అతని యొక్క చెమట తనకి ఎంతో రుచిగా అనిపించేది. ఒక్కరోజు కూడా కన్నడికి ఆహారం పెట్టకుండా ఓసెఫ్ తినేవాడే కాదు, అది తిన్నా కానీ ఓసెఫ్ తినేవాడు. మనం రెండో పాటలో నేర్చుకునేది ఏంటంటే, ఒకరోజు ఇట్లానే కాలం గడుస్తూ ఉంటుంది, గంట ఇట్లా మెడలో గంట ఉంటుంది ఏ ఎద్దుకైనా కానీ. అట్లా ఈ ఓసెఫ్కి కూడా, ఓసెఫ్ కూడా కన్నన్కి అలా కట్టాడు. ఎంత గుంపులో ఒక 100 ఎడ్లలోకి వెళ్ళినా కూడా కన్నన్ని గుర్తుపట్టేవాడు ఓసెఫ్ గారు. అలాగే ఓసెఫ్ యొక్క గొంతు కన్నన్ గుర్తుపట్టేది. ఇప్పుడు నేను ఓసెఫ్, ఇంకొక ఎద్దు కన్నన్ అని పిలవగానే 1000 కూడా ఓసెఫ్ యొక్క గొంతు గుర్తుపట్టే విధంగా ఉండేది. అంత ప్రేమాప్యాయత వీళ్ళిద్దరిలో నాటుకున్నాయి. ఒకవేళ కన్నన్కి ఇప్పుడు నాగలు కట్టారనుకో, ఓసెఫ్ కాకుండా ఇంకెవ్వరు కట్టినా వాళ్ళని తన్నేది, దానికి కోపం వచ్చేది. అదే ఓసెఫ్, ఓసెఫ్ చెప్పేవారు కన్నన్ అది మనదే, అది వాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మన వాళ్ళే కదా, అది అనకూడదు, వాళ్ళని తన్నకూడదు అని చెప్తే సరే కదా, నా ఓసెఫే ఎత్తుడు కదా అని తన మాట విని ఊరుకునేది. ఇలా ఒక మనిషికి ఒక జంతువుకి ప్రేమ అనేది ఎంత పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంత మంచివాడు వింటారా, అంత దాని యొక్క అది పాట పాడ వాళ్ళు పొలం దున్నేటప్పుడు ఓసెఫ్ గారు పాట పాడితే దాని యొక్క కష్టం కా ఎంత శ్రమ డిజినెస్ అన్నీ పోయేటి అనమాట. హార్డ్ వర్క్ చేసిన ఫీలింగ్ కూడా ఉన్న కాదు, అలా పాట పాడుతూ ఉంటే అంత దూరం అవుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించేదంట కన్నన్కి ఓసెఫ్ పాట పాడుతూ ఉంటే దున్నేటప్పుడు. అది ఓసెఫ్ గొంతు తప్ప ఎవరి గొంతు కూడా గుర్తు అంత ఇష్టంగా వినేది కాదు, చాలా మాధుర్యంగా అనిపించేది వింటుంటే దానికి. అయితే ఒకరోజు వేరే వాళ్ళు, ఓసెఫ్కి హెల్త్ బాగుండదు, వేరే వాళ్ళు వచ్చి కన్నన్ని తీసుకెళ్తాం ఇట్లా దున్నుకోవాలి, నాకు ఆల్రెడీ ఒక ఎద్దు ఉంది, ఇంకో ఎద్దు కావాలి అని అంటారు. సరే తీసుకెళ్ళండి అని ఓసెఫ్ గారు అంటారు.
కన్నన్కి చెప్తాడు నువ్వు వాళ్ళతో వెళ్ళు అని. సరే అని కన్నన్ వెళ్తుంది. వాళ్ళు దున్నేటప్పుడు ఆ దున్ని అతను ఆ రైతు ఏదో పాట పాడుతూ ఉంటాడు. అది కన్నన్కి అస్సలు నచ్చది. అమ్మ అయినా భరిస్తుంది భరిస్తుంది. కన్నన్కి అస్సలంటే ఒక ఓసఫ్ పాడే పాట తప్ప ఇంకెవరి పాట పైన అది మెచ్చేది కాదు. అలా ఉండేటువంటిది కన్నన్. కానీ అది తట్టుకుంటుంది. ఓసఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. అయితే ఓసఫ్ గారి దగ్గర 12 ఏళ్ల పాటు కన్నన్ చాలా విశ్రాంతి లేకుండా ఎప్పుడు ఓసఫ్ ఏ పని అంటే ఆ పని చేసేది. కానీ స్థితి కాలం గడుస్తుండగా కన్నన్ దగ్గర డబ్బులు లేవు. అతను పెళ్లి చేసుకునేటువంటి వయసు వచ్చేసింది. పెళ్లి చేసుకోవాలి. అతని దగ్గర సరైన డబ్బులు లేవు. ఎలా అని అనుకుంటున్నాడు. అతనికి ఉన్నటువంటి కొంచెం భూమిని కూడా తాకట్టు పెట్టేశాడు. అయినప్పటికీ డబ్బులు సరిపోవు. మరి ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. ఎంతో చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి ఎద్దును అమ్మేయాలి. తప్పని పరిస్థితి ఎద్దును అమ్మేయాలి కాబట్టి అమ్మేస్తాడు. అది ఎలా అంటే ఆ ఎద్దును అమ్మేటువంటి సమయంలో ఓసేఫ్ గారు అక్కడ ఉండరు. ఆ కన్నన్ని అమ్మేటువంటి సమయంలో ఓసఫ్ గారు అక్కడ ఉంటారు. ఒక చెట్టు కింద నిల్చొని బాధపడుతూ ఉంటారు. ఓసఫ్ని అమ్మినాక కళ్ళల్లో ఇట్లా నీరు కారుతూ ఉంటుంది. అప్పుడు ఓసఫ్ గమనిస్తుంది కన్నన్. ఓసఫ్ని కన్నన్ గమనిస్తుంది. చెట్టు కింద నిల్చొని నన్ను పెంచినటువంటి ఓసఫ్ గారు బాధపడుతున్నారు అనుకుంటే అది కూడా చాలా బాధపడుతుంది. నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అని ఇట్లా బాధపడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషి దూరం అయితే ఇంత బాధ ఉంటుంది. లేదా మనం ఒక జంతువుని మనం చాలా బాగా పెంచుకున్నది మన దగ్గర నుంచి దూరం అయిందంటే తట్టుకోలేని బాధ ఉంటుంది. అది మనిషి అయినా జంతువైనా ఒకటి జంతువులకి చాలా ప్రేమ ఉంటుంది మనిషిపై. అలా ఓసేఫ్ గారు కన్నని దూరం చేసుకొని చాలా 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 బాధపడ్డారు. కానీ తప్పని పరిస్థితి కాబట్టి అమ్మి వేయడం జరిగింది. ఇంతవరకు పాట ముగించినాం. ధన్యవాదాలు.